బెస్ట్ క్వాలిటీ మధురమైన టేస్ట్తో కోటి మంది కస్టమర్లతో టీ దునియా ఓ సంచలనం. మీ ప్రాంతంలో టీ దునియా ఫ్రాంచైజీ కోసం స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని సంప్రదించండి. కోమటిరెడ్డి బ్రదర్స్ ఈ పేరు తెలంగాణలో ఓ బ్రాండ్ అనే చెప్పాలి. అన్నదమ్ములిద్దరూ రాజకీయాల్లో ఎంతో పేరు సంపాదించుకున్నారు. ముఖ్యంగా చెప్పాల్సింది కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు. తెలంగాణలో అందరూ ఆయన్ని వెంకన్న అని పిలుస్తారు. సౌమ్యుడు, రాజకీయ విషయ పరిజ్ఞానం అవగాహన ఉన్న పేదల మనిషి ఆయన. పార్టీ ముందు పదవుల తర్వాత అనే సిద్ధాంతం ఆయనది. పదవుల కోసం కాదు, పార్టీ కోసమే ఆయన ఎప్పుడూ కష్టపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి నల్గొండలో ఓ కెప్టెన్ అయ్యారు. జిల్లాలో కాంగ్రెస్ వేర్లు మరింత బలంగా మారేలా చేశారాయన. జిల్లా రాజకీయాల్లోనే కాదు, స్టేట్ పాలిటిక్స్లో ఆయన ఓ బ్రాండ్. విద్యార్థి నాయకుడిగా రాజకీయాల్లోకి వచ్చి రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎదిగారు. మరి ఎంపీ, ప్రముఖ కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి రియల్ స్టోరీ ఈరోజు చూద్దాం. 1965 మే 23న పాపిరెడ్డి సుశీలమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లాలోని బ్రాహ్మణ వెల్లమెల గ్రామంలో జన్మించారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. వారిది వ్యవసాయ ఆధారిత కుటుంబం. ఆయనకు రాజగోపాల్ రెడ్డి అనే తమ్ముడు ఉన్నారు. ఆయన రాజకీయ నాయకుడు, ప్రముఖ కాంట్రాక్టర్ కూడా. చిన్నతనం నుంచి ఆయన బాగా చదువుకునేవారు. 7వ తరగతి వరకు పుట్టిన ఊర్లోనే చదువుకున్నారు వెంకటరెడ్డి. 8వ తరగతి నుంచి హైదరాబాద్లో చదువుకున్నారు. 1980లో అమరజీవి పొట్టి శ్రీరాములు ఉన్నత పాఠశాల మలక్పేటలో ఉన్న స్కూల్లో 10వ తరగతి పూర్తి చేశారు. 82లో హైదరాబాద్లోని పాతర్గట్టిలో ఉన్న ఎన్బీ సైన్స్ కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. 1986లో హైదరాబాద్లోని చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బ్యాచిలర్స్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్ బిఈ చదివారు. ఆయనకు చదువుకునే సమయం నుంచి సేవా దృక్పథం, పేదలకు సేవ చేయాలనే ఆలోచన ఉండేది. కాలేజీలో చదువుకునే సమయంలోనే స్టూడెంట్ సమస్యలు తీర్చేవారు, ముందుండి మాట్లాడేవారు లీడర్గా. ఇంజనీరింగ్ చదువుతున్న రోజుల్లోనే రాజకీయాలపై ఆసక్తి కలిగింది. కాంగ్రెస్ పార్టీని ఇష్టపడేవారు. అలాగే లీడర్ రాజీవ్ గాంధీని ఆదర్శంగా తీసుకున్నారు. ఇలా చదువుతూ యూత్ కాంగ్రెస్లో చేరారు వెంకటరెడ్డి. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో చాలా చురుకుగా పాల్గొనేవారు. నల్గొండ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు ఆయన. ఇలా ఆయన పూర్తిగా రాజకీయాల్లో సేవ చేస్తూ ముందుకు సాగారు. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా టీడీపీపై పోరాటాలు చేశారు. ఆ సమయంలో కరెంటు ఛార్జీలు పెంచడంతో జిల్లా వ్యాప్తంగా విద్యార్థులతో ధర్నా చేశారు ఆయన. ప్రజా ఉద్యమాలతో ప్రశ్నించేవారు అధికార పార్టీని. ఈ సమయంలో ఆయన రాజకీయంగా బాగా ఎదిగారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఆయన సేవలను గుర్తించింది. 1999 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయనకు నల్గొండ అసెంబ్లీ టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈ ఎన్నికల్లో సిపిఎం అభ్యర్థి నంద్యాల నరసింహారెడ్డిపై ఆయన గెలిచారు. అలా వెంకటరెడ్డి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. నల్గొండ కమ్యూనిస్టుల అడ్డాగా ఉండేది అప్పట్లో. కానీ ఆయన గెలుపుతో కమ్యూనిస్ట్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇక్కడి నుంచి జిల్లా అంతా కాంగ్రెస్ కంచుకోటగా చేశారు వెంకటరెడ్డి. గెలిచిన తర్వాత తన నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు, పనులు చేపట్టారు. పార్టీ కోసం ఎంతో కష్టపడి తన వంతు కృషి చేశారు. 2004లో అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి కాంగ్రెస్ పార్టీ ఆయనకు నల్గొండ నుంచి టికెట్ ఇచ్చింది. ఈసారి టీడీపీ అభ్యర్థి గుత్తా సుఖేందర్ రెడ్డిపై ఆయన గెలుపొందారు. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. నల్గొండలో తాగునీటి సమస్యని పోగొట్టేందుకు మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. పలు రోడ్లు వేయించారు. కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన అన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువయ్యేలా చూశారు. ఇలా 2009 ఎన్నికల్లో మరోసారి కాంగ్రెస్ పార్టీ ఆయనకు టికెట్ ఇచ్చింది. ఈ ఎన్నికల్లో ఆయన నంద్యాల నరసింహారెడ్డిపై గెలుపొందారు. ఈ ఎన్నికల్లో గెలవడంతో వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఆయన రికార్డు నెలకొల్పారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు, తన కేబినెట్లోకి తీసుకున్నారు. ఐటీ శాఖ మంత్రిగా, స్పోర్ట్స్, యూత్ కమ్యూనికేషన్స్ మంత్రిగా చేశారు వెంకటరెడ్డి. అయితే వైఎస్ మరణం తర్వాత రోసయ్య ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. వారి మంత్రివర్గంలో కూడా ఆయన మంత్రిగా కొనసాగారు. విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, సహజ వాయువు, పరిశ్రమల మంత్రిగా కూడా ఆయన పనిచేశారు. ఇక తెలంగాణ ఉద్యమం మరోసారి పురుడు పోసుకుంది. ఈ సమయంలో తెలంగాణ కోసం ఆయన కూడా శ్రమించారు. ప్రత్యేక రాష్ట్రం కావాలని పట్టుబట్టారు వెంకటరెడ్డి. ఈ సమయంలో తన మంత్రి పదవి, ఎమ్మెల్యే పదవిని కూడా ఆయన రాజీనామా చేశారు. తనకు పదవులు ముఖ్యం కాదని, తెలంగాణ ప్రజలే ముఖ్యమని తెలియజేశారు వెంకటరెడ్డి. అయితే ఆయన రాజీనామాని ముందు పార్టీ అధిష్టానం ఆమోదించలేదు. ఆయన మాత్రం రాజీనామాకి కట్టుబడడంతో ఇక ఆమోదించారు. ఇలా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2011 నవంబర్ 1న నిరాహార దీక్ష చేపట్టారు వెంకటరెడ్డి. ఇలా తెలంగాణ కోసం ఏ ఒక్క నాయకుడు అప్పటికి దీక్ష చేపట్టలేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు తెలంగాణ వ్యాప్తంగా మారుమోగిపోయింది. ఒక్కరే ఇలా దీక్ష చేపట్టారు. 9 రోజుల పాటు దీక్షలో ఉన్నారు ఆయన. అయితే ఆయన ఆరోగ్యం మరింత క్షీణిస్తోందని వైద్యులు చెప్పడంతో
పోలీసులు ఆ దీక్షని భగ్నం చేశారు. వెంటనే ఆసుపత్రిలో చేర్పించారు. ఇలా ఉన్న సమయంలో 2011 డిసెంబర్ 20న హైదరాబాద్లోని ఔటర్ రింగ్ రోడ్లో జరిగిన ప్రమాదంలో వారి కుమారుడు ప్రతీక్ రెడ్డి మరణించారు. ప్రతీక్ రెడ్డి మరణంతో చాలా కాలం డిప్రెషన్లో ఉండిపోయారాయన. ఎంతో కుమిలిపోయారు కుమారుడు దూరం అవ్వడంతో. తన కుమారుడు ప్రతీక్ రెడ్డి జ్ఞాపకార్థం కోమటి రెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ స్థాపించారు. ఈ ఫౌండేషన్ ద్వారా 3.5 కోట్ల వ్యయంతో నల్గొండలోని ప్రతీక్ మెమోరియల్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల, బాలికల కోసం వొకేషనల్ కళాశాల భవనాన్ని నిర్మించారు. ఈ సంస్థ కింద అంబులెన్స్ సేవలను కూడా నిర్వహిస్తున్నారు. రహదారి భద్రత కోసం అవగాహన ప్రచారాలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం కోమటి రెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ జాబ్ మేళా నిర్వహిస్తుంది. తెలంగాణలో అనేక మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది. కొడుకు దూరం అవ్వడంతో ఆ బాధలోనే కొంతకాలం రాజకీయాలకు దూరంగానే ఉన్నారు. కొంతకాలానికి మళ్ళీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం మొదలుపెట్టారు. ఇక కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక రాష్ట్రం ఇస్తున్నట్టు ప్రకటించింది. దీంతో ఎంతో ఆనందించారు. అయితే 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆయనకు నల్గొండ అసెంబ్లీ టికెట్ ఇచ్చింది. ఇది 4వ సారి ఆయన పోటీ చేయడం. ఈ సమయంలో ఆయన కంచర్ల భూపాల్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిపై గెలుపొందారు. ఇలా 4వ సారి ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా చాలామందిని పార్టీలో చేర్చుకున్నారు. హస్తం పార్టీకి చాలామంది గుడ్ బై చెప్పి కారు ఎక్కేశారు. కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం తాను నమ్ముకున్న కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ వచ్చారు. ఇక 2018 ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఆయనకు 5వ సారి టికెట్ ఇచ్చింది నల్గొండలో. అయితే ఈసారి ఆయన ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. కంచర్ల భూపాల్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ తరఫున గెలుపొందారు. అయితే మునుగోడు నుంచి ఆయన సోదరుడు ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2019 జరిగిన లోక్సభ ఎన్నికల్లో భువనగిరి ఎంపీగా నిలబడ్డారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిపై విజయం సాధించి పార్లమెంటుకు వెళ్లారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ నుంచి వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్గా రికార్డు క్రియేట్ చేశారు. ఇక ఇప్పటివరకు 4 సార్లు ఎమ్మెల్యేగా, ఓసారి ఎంపీగా, ఓసారి మంత్రిగా కూడా పనిచేశారు. ఇక ఆయన కుటుంబం గురించి చూస్తే ఆయన భార్య పేరు సవితారెడ్డి, కుమారుడు ప్రతీక్ రెడ్డి. ఆయన రోడ్డు ప్రమాదంలో మరణించారు. కుమార్తె శ్రీనిధి, ఆమెకు వివాహం కూడా జరిగింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుమార్తె వివాహం రాజస్థాన్ ఉదయపూర్లో ఘనంగా నిర్వహించారు. ఎంపీ కోమటిరెడ్డి తన కుమార్తె శ్రీనిధిని ఏపీలో వైసీపీకి చెందిన ప్రముఖ సీనియర్ నేత కుమారుడు ప్రణవ్కిచ్చి వివాహం చేశారు. కర్నూలుకు చెందిన శిల్పా మోహన్ రెడ్డి సోదరుడు శిల్పా ప్రతాప్ రెడ్డి కుమారుడైన ప్రణవ్ రెడ్డితో శ్రీనిధికి వివాహం చేశారు. రాజస్థాన్లోని ఉదయపూర్లోని లీలా ప్యాలెస్ వేదికగా వీరిద్దరి కళ్యాణం చాలా వైభవంగా జరిగింది. ఇక కాంగ్రెస్ పార్టీలో సీనియర్ లీడర్గా ఉన్న ఆయనకు తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవి వస్తుందని అనుకున్నారు. కానీ అధిష్టానం రేవంత్ రెడ్డికి ఆ పదవి ఇచ్చింది. ఈ సమయంలో ఆయన పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతారని వార్తలు వచ్చాయి. కానీ వాటిని ఆయన ఖండించారు. రేవంత్ రెడ్డికి సపోర్టుగా ముందుకు సాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో అధికారంలోకి తీసుకురావడమే తమ ధ్యేయమని, అందుకు పనిచేస్తున్నామని ముందుకు సాగుతున్నారు. ఇక వెంకటరెడ్డి ఆస్తులు చూస్తే సుమారు 20 కోట్ల రూపాయల వరకు ఉంటాయని చెబుతారు. సమాజ సేవలో కూడా ఎప్పుడూ ముందు ఉంటారు ఆయన. తన నియోజకవర్గంలో ఆరోగ్య చికిత్సా కేంద్రాలు, కంటి చికిత్సా క్యాంపులు ఏర్పాటు చేస్తారు. టేబుల్ టెన్నిస్ ఆడడం, ఈత కొట్టడం, సినిమాలు చూడడం అంటే ఆయనకు ఇష్టం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంతో సీనియర్ నాయకుడు. ఎమ్మెల్యేగా, మంత్రిగా సుదీర్ఘ అనుభవం ఉంది. కాంగ్రెస్ పార్టీని 2023 ఏడాదిలో జరగబోయే ఎన్నికల్లో ఎలాగైనా గెలిపించే దిశగా రాజకీయంగా తెలంగాణలో అడుగులు ముందుకు వేస్తున్నారు. వచ్చే రోజుల్లో ఆయన కోరిక నెరవేరాలని, ఆయన లైఫ్ మరింత బాగుండాలని మనం కూడా కోరుకుందాం.